ఇక వచ్చింది వచ్చింది కథ అన్నదమ్ముల చిల్లర రాజకీయాలు పనిచేయలే మరి వారి రాజకీయ భవిష్యత్తు ఏంది ఏమన్న డ్రామా నా మిత్రుల మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు ఏం డ్రామాలు చేసిరు ఏం డ్రామాలు చేసిర్రు అన్నా ఓ డ్రామా తమ్ముడు ఓ డ్రామా పైసల డ్రామాలు ఎన్ని కథలు కాబట్టి ఈయన ఈ గజబిజి రాజగోపాలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీ ఫామ్ మీద గెలిచి మునుగోడు ప్రజలు వేసినటువంటి ఓటుతోటి ఎమ్మెల్యే అయినటువంటి ఈ ఎమ్మెల్యే పదవిని పద్దెనిమిది వేల కోట్లకు పద్దెనిమిది వేల కోట్లకు గుజరాత్నికి అమ్ముకొని బీజేపీ పార్టీకి అమ్ముకొని అక్కడ ఉప ఎన్నిక తీసుకొచ్చిండు ఈ గజిబిజి గందరగోళం రాజగోపాలం తీసుకొస్తే అదొకటి కథ సరే అయినా తన పదవికి రాజీనామా చేసి బీజేపీలకు పోయి ఉప ఎన్నికకు ఉప ఎన్నిక అనివార్యంగా తీసుకొచ్చిండు అనవసరపు ఉప ఎన్నిక అల్పపు ఉప ఎన్నిక అంటారు దీన్ని తీసుకొచ్చిండు అయితే ఈయన పార్టీ మారితే ఉప ఎన్నిక వచ్చింది కానీ ఈ మహానుభావుడు ఎవరైతున్నారో రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న రా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవట్టు రెడ్డికి మారి సిఖండి రాజకీయాలు చేసిండు ఈ తెలంగాణ మొత్తం చూసింది కాంగ్రెస్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలాంటి సిఖండులను ఇలాంటి కోవట్లను ఇంకా భరిస్తున్నది కానీ ఇంకా ఏ పార్టీ అయినా కానీ ఇప్పటికీ మెడలు పట్టి గేట్ అవతలకి నూకి అవతల పడేస్తుండే కాంగ్రెస్ పార్టీలో మితిమీరిన ప్రజాస్వామ్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఎవడు ఏం చేసినా నడుస్తుంది కాబట్టి ఈ శిఖండి రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ కోవట్టు వెంకటరెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు ఇంకా కాంగ్రెస్ పార్టీ షోకాజు నోటీసులని ఆ నోటీసులని విడతల వారిగా ఇచ్చుకుంటా ఇంకా ఎప్పుడు ఇస్తాడా సమాధానం అని చూస్తుంది సిగ్గు లేకుండా ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ సిగ్గుండాలి అసలు అందులో ఎందుకుంటారని ఆయన నాకు అర్థం కాదు పని చేస్తూని సేనియరు రేవంత్ రెడ్డి పోసి ఏదో ఏదో పని చేద్దామని చూసిండు మునుగోడ్ల చాలా కష్టపడదామని చూసిరు ఒక్కసారైనా ఒక్క అడుగు ముంగలకేస్తే వేస్తే నాలుగు అడుగులు ఇంకా గుద్దుతురు ఈ సీనియర్లు అని ఈ బ్యాచ్ అని ఇక కాంగ్రెస్ బాగుపడుతుంది అది ఇట్లా ఉంటే పాప ఆమె పాల్వాయి శ్రీవంత్ని తీసుకొచ్చారు పాల్వాయి శ్రీవంతుడు ప్రపోజ్ చేసిన దాంట్లో ఈ మహానుభావుడే ఈయననే కా పాల్వాయి శ్రీవంత్రి ప్రపోజ్ చేశారు పాల్వాయి శ్రీవంత్కి ఇవ్వండి టికెట్ మంచిగా ఉంటుంది ఆమె గెలుచుకొస్తుంది వాళ్ళ తండ్రి ప్రభావం ఉంది ఇక్కడ కాబట్టి అని అంటే ఏంద ఈయన ప్రయత్నం ఏంటంటే పాల్వాయి శ్రవంతికి ఇచ్చి పాల్వాయి శ్రవంతిని బకరాన్ చేసి మా తమ్మిని గెలిపించుకుందాం అనేటువంటి ప్రయత్నము ఈ శిఖండి రాజకీయము ఈ కోవట్టు వెంకటరెడ్డి చేసిండు సిగ్గు శరం లేకుండా రాజకీయంలో గిదా నువ్వు నేర్చుకున్న నీతి ఏమనంటే నేను ఎన్ఎస్యూ అయ్యి నేను అది ఇది ముప్పై ఏళ్ళు ఇరవై ఏండ్లు ఏం బీకనే నీ ముప్పై ఏళ్ళు ఇరవై ఏండ్లు ఏమక్కడికి వచ్చింది ఈడ మునుగోడు ప్రజలు తుప్ప తుప్ప ఉంచుతున్నారు సిగ్గుండాలి అయినా వెంకటరెడ్డికి అని ఇద్దరు అన్నదాములు ఓ ఇరుచుకున్నారు కదా కోమటిరెడ్డి బ్రాండు బ్రాండు అని నిజంగా రేవంత్ రెడ్డి అన్న మాటకు అరే నిజంగా చెప్తున్నా కదా దాకా రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి ఫీలింగ్ ఏందో తెలు తెలంగాణ ప్రజలకు కానీ వంద శాతం మునుగోడు ఎన్నిక తర్వాత మారిపోయిందా ఇది మటుకు వంద శాతం నిజం ఎందుకంటే ఇలాంటి చిల్లర రాజకీయ నాయకుల మధ్య గట్లాంటి అగ్రెసివ్ నాయకుడు మెలగడం కష్టమే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డికి కొంచెం బూస్టింగ్ ఇచ్చి ఇలాంటి నాయకులు ఈ ఇలాంటి నాయకుడు జర్ర సపోర్ట్ చేస్తే పరిస్థితి ఇట్లా ఉంటుండనా ఈ బఫూన్ ఇంకా పెద్ద బఫూన్ ఎదురు మామూలుకు కదా అసలు పాపం ఆమెకి ఏ విధంగా కూడా సహాయం అందించలేదు ప్రచారంలో ఎవరు ముందుకు రాలే ఆ దరిద్రానికి పడిన ఆ జోడో యాత్ర ఏం చేసిందో ఏమో తెలంగాణకి ఏం ఒక్కరికి వచ్చిందో నాకైతే తెలియదు కానీ మునుగోడు మాత్రం పుట్టుముంచింది ఆ కాంగ్రెస్ని ఏం అవసరం వచ్చింది ఇప్పుడు గాంధాకి వచ్చిండు రాహుల్ గాంధీ అంత ఇన్ టైమింగ్ అసలు టైమింగే ఉండదు అయింది కథ జోడయాత్ర వచ్చి సరే ఒక రెండు నిమిషాలు ఆడ ఈడ ఆపుకొని ఢిల్లీకి పోయి రెండు రోజులు వండుకొని వచ్చింది కదా దీపావళికి మరి ఆ రెండు రోజులు ఏదో మునుగోడులో వండుకుంటే అయిపోవు కదా మునుగోడులో చిన్న చిన్న మీటింగులు పెట్టుకుని ఆయన బాగుంటుండే కదా ఇంత దూరం వచ్చి ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కూడా జీవన్ మరణ సమస్య కదా అట్లీస్ట్ గకపోయినా రెండవ స్థానంలో వస్తే మీకు ఎంత గౌరవం ఉంటుండే పాప మామని పాల్వాయి శ్రేవంతులు ఎందుకు బలి పశువుని చేసిర్రు దేనికోసం చేసిర్రు ఏం రాజకీయం ఇది వింత చిల్లర రాజకీయం ఉంటుందా ఓ వైపేమో ఈ ఉన్నటువంటి ఆ ఎన్నికల పోలింగ్ ముంగల ఆస్ట్రేలియా వీకి అక్కడికి పోయి కాంగ్రెస్ పార్టీకి గెలవదు పాలవాయి శ్రవణికి గెలవదు అని చెప్పేసి వీడియోలు చేస్తాడు ఫోన్లు చేసి మాట్లాడతాడు ఓ డ్రామాలు చేస్తాడు అరే తమ్మి నువ్వు తమ్మిని కోట్రా నేను సిగ్గు లేకుండా చెప్తున్నా నాకు సిగ్గులు అద్దా ఏది లేదు కానీ నువ్వు తమ్మిని కోటా అని చెప్తున్నాడు ఫోన్లు చేసి ఇక అధిష్టానం ఏమో ఇట్లా దొంగలు డైరెక్ట్ దొరికిపోయినా కానీ దాని మీద చర్యలు తీసుకోకుండా ఇంకా చూస్తూ ఉంది మీరు జీవితంలో ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ బాగుపడదు ఇట్లా ఉంటే వరస్ట్ ఇది పరిస్థితి పాపం ఆమెను బలిపాశం చేసారు ఇప్పుడు మొత్తం అందరిలో కలిపి ఆమెను బలిపాశం చేసి ఆమెకు డిపాజిట్ రాకుండా ఇబ్బంది పెట్టారు ఒకరైనా ప్రచారానికి వచ్చిండ ఆర్థికంగా వెనక ఉన్నారా ఉన్నారు పాప ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో పదిహేడు ఎకరాలు ఏమో భూమి ఉంటే అమ్ముకొని పోయి రాజకీయం చేసింది ఆడ వీడు అమ్ముకొని పోయి ఉన్నాయి మొత్తం అలాగే పెట్టింది ఏ ఇరవై మూడు వేల ఎన్నికలు వచ్చినాయి నిజంగా చెప్తున్నావు కదా పాలు వాయి శ్రవంతి శాపం కావచ్చు పాలు వాయి శ్రవంతి చేసినటువంటి మోసము ఆమె ఉసురు ఈ యనదములు ఇద్దరికి తగులుతుంది మీరు రాజకీయంగా అత్తపత్త లేకుండా పోతారు చూడండి మీరు ఇది రాసి పెట్టుకోరి మునుగోడులో ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇది బ్రాండ్ బ్రాండ్ అనుకుంటారు కదా బ్రాండ్ షాపులు పెట్టుకొని బతకడానికి కూడా వనికి రాకుండా అవుతారు రోజులు కొన్ని రోజులకి చూడరి ఇప్పుడు ఈయన ఈయన పరిస్థితి ఏంది ఈ మహానుభావుడిది ఎన్ఎస్విఐ నేను ఇప్పుడు నుంచి ఉన్నా ఎన్ఎస్ఈఐ నుంచి ఉన్నా అంటాడు ఎన్ఎస్ఈఐ నుంచి ఏం చేసినావుడు పీక్ కట్టగా అయినావు ఏం చేసినావు నువ్వు ఇప్పటి నుంచి ఉండే ఎప్పటి నుంచి బతుకు అడిగాను మంచి కాంగ్రెస్ని చంపి మీరు ఏం మనుషులురా పార్టీ ఏదైనా పార్టీలో ఉండి ఆ పార్టీకి బలం చేకూర్చాలి కానీ కాంగ్రెస్ పార్టీని మొత్తం సమాప్తం పొందవేట్ పెట్టేసి పోదామని వస్తున్నావు బిడే నువ్వు మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేయగా ఇప్పుడు ఇప్పుడు చేసిండు కదా ఇదే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇదే మునుగోడు నుంచి మళ్ళీ రాజగోపాల్ రెడ్డికే మీ టికెట్ మీకు దమ్ముంటే గెలుస్తాడని చూద్దాం గెలుస్తాడని చూద్దాం అప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని అసెంబ్లీలో ఎన్నికలు జరుగుతాయి కదా అప్పుడు ఇంత ఫోకస్ ఉండదు కదా ఇంతమంది ఇన్ఛార్జీలు పోరు కదా గెలుస్తారని సుధాంపాట్రి ఒక్కరు కూడా ఒకటి అయ్యాడు ఇప్పుడు ఎందుకు వేసాడంటే కొంత నడిచింది వ్యవహారం అక్కడిక్కడ చాలా చాలా డబ్బుల ప్రభావం నడిచింది ఎంత ప్రభావం కూడా మామూలు ప్రభావం నడిచింది కాబట్టి మరి ఇప్పుడు ఈయన ఏంది ఎక్కడ పోతాడు నేను ఇప్పుడు టీఆర్ బీజేపీకి పోతాడా కాంగ్రెస్లోనే ఉంటాడా నేనైతే అనుకుంటున్నా దయచేసి మీరు కాంగ్రెస్ నుంచి పంపిణీ అయ్యే అవసరం లేదు మీకు మేము చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే ఈ కోవట్టు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవాలి ఆల్రెడీ గజిబిజి గందరగోళం పీడ మీరు వదిలించుకున్నారు వెరీ హ్యాపీ సంతోషం దరిద్రం పోయింది మీకు అడ్డం పడుతున్నటువంటి ఈ శిఖండ్లందరూ పోవడం బెటరే ఈ ఈ శాల్తిని కూడా ఈ కోవట్ని కూడా నూకు అవతల పడదు కాంగ్రెస్ నుంచి గలవాటి అవతల గుంజ అవతల పడేరు ఏం కాదు చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీని ఎవడూ ఏం చేయలేడు నువ్వు అవతల వాడే మళ్ళీ వాళ్ళు బీజేపీ నుంచి గెలిస్తే చూడు రిగా ఏం కాదు నల్గొండలో పెట్టుకున్నాడు ఎవడు ముంగలవాడు నేను చెప్తున్నా కదా నల్లగొండలో బీజేపీ గెలవడం అనేది కళ కళ అది మామూలు కాదు అసలు అది అది సాధ్యం కాదు ఇమాజిన్ కూడా మీరు అందరు ఇప్పుడు మేము ఆయన అంటాడు ఏమంటాడు చాలామంది బీజేపీ నాయకులు చెప్తుర్రు ఇగో ఎక్కడ పదివేల ఓట్లు ఉన్నది ఇప్పుడు ఎనభై ఆరు వేల ఓట్లు వచ్చినాయని ఎనభై ఆరు వేల ఓట్లు వచ్చినాయి బీజేపీకి మేము సూపర్గా పుంజుకున్న వెలు కూడా రాసిండు ఇది సిగ్గు ఎందుకు ఉండదో అని నాకు అర్థం కాదు ఈయన ఎన్నిసార్లు తిట్టినా సిగ్గురాయనకి ఏం తిట్టినా సిగ్గురాదు దీనికి గదుడు అబ్బాబ్ ఏమన్నా అసలు మామూలు కాదు అసలు బాధ రాసుకున్నాడు వీడు రాసుకుంటే ఇప్పుడు ఎనభై వే ఎనభై ఆరు వేల ఓట్లు వచ్చినాయి కదా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాకుండా రాజగోపాల్ రెడ్డి డబ్బులు చూసి వేయలేదు ఓటు బీజేపీని సిద్ధాంతాలు నచ్చి మోడీ పతార పక్కన వలిగింది కాబట్టి మునుగోడ్ల జనం మీకు ఓటేసిన అనుకుంటే మీరు ఈ ఈసారి మునుగోడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చేస్తారంటే ఆయన గంగిడి మనోహర్ రెడ్డి ఉన్నాడుగా ఒక ఆయన బిల్లిపిత్తిడి బ్యాచ్ ఆ బ్యాచ్ ఇవ్వండి టికెట్ గంగిడి మనోహర్ రెడ్డికి నువ్వు టికెట్ ఈసారి బీజేపీ ఈ ఈ గజిబిజి కీయకు ఈసారి ఇచ్చినావు పద్దెనిమిది వేల కోట్లు గంగల కలుపుకున్నావు అయిపోయింది అది పోయింది ఇక గజ మన గంగడి మనోహర్ రెడ్డికి మళ్ళా పది నుంచి పదిహేను వేల ఓట్ల కంటే ఎక్కువ వస్తే ఇప్పుడు షో గుద్ద కోసుకుంటాం చెప్తున్నావు కదా బాబర్ చెప్తున్నావు కదా వంద శాతం రాదు ఇది ఎంతసేపు ఉన్నా ఏమైందంటే అక్కడ పోయినసారి కూడా ఎట్లేసారు అనుకుంటున్నాం ఓట్లు పోయినసారి కూడా ఎట్లేసినా అనుకుంటాం కంప్లీట్గా ఈయనకు పైసలు ఉన్నాయి పనిచేస్తాడు ఈయన పోయిన దగ్గర కూడా ఏం చెప్పిండు కం పోయినసా ప్రతి దగ్గర ఏం చెప్పిండు నా సొంతం పైసలు పెట్టి నేను మీకు ఊర్లకు రోడ్లు వేపిస్తాను నా సొంతం పైసలు పెట్టి కాలేజీలు కట్టిస్తా నా సొంతం పైసలు మా అమ్మ పేరు మీద ఉన్నటువంటి ఏందది చారిటబుల్ ట్రస్టా సుషీ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ తోటి మీకు ఇండ్లు కట్టిస్తా రోడ్లు లేపిస్తా మీ పిల్లలకు అది చేపిస్తా ఇది చేపిస్తా మీ వాటర్ ఫిల్టర్లు పెడతా అద్దం లెక్క దిద్దుతా మునుగోడిని గజ్వెల్ లెక్క సిరిసిల్ల లెక్క సిద్దిపేట లెక్క దిద్దుతా అని చెప్తే ఊరి ఏమో నిజంగానే చేస్తాడు కావచ్చులే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకపోయినా కానీ ఇది గెలిచినా ఓడినా చేస్తాడు కానీ మనకు కావాల్సింది అదే కదా అని చెప్పేసి ఓట్లేసిరు అదివా అది పోయినాక మొన్నేమన్నాడు ఆత్మగౌరవం రెండం ముచ్చట్లు చెప్పి ఏదో చేద్దామని చూసిండు అది వీకింది కాబట్టి ఏవి నడవవు ఏదో ఈ డ్రామాలు ఇంకేదో చేద్దామని చూస్తే ఇంకా ఏదో కుదరదు కాబట్టి అన్నదాముల పరిస్థితి అయిపోయింది నేను దయచేసి చెప్తున్నా కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ అధిష్టానానికి జర ఎప్పర్రి ఈ కాంగ్రెస్ అధిష్టానము మొదలు నిద్రపోతుంటే దురపోద్ద వాన వాడటట్టే ఉంటుంది వీళ్ళకి మొత్తం మునిగినా కానీ పీకలు మునిగినా కానీ అప్పటికి ఇంకా తేరుకోరు ఇలాంటి కోవట్లను బయటికి నూకడం వంద శాతం మీ పార్టీకి శ్రేయస్కరం మీ పార్టీ రేపన్నాడు ఇక్కడ మనుగడ సాధించాలంటే వెంటనే అర్జెంటుగా మెడల మీ మెడలు గల్ల పట్టేసి బయటకు నూకు సస్పెండ్ చేయరి పార్టీ నుంచి పార్టీ సభ్యత్వం తీసేయరి వెళ్ళకపోయినా కానీ మీకు ఒరిగేది ఏమీ లేదు ఇది కథ